తెలంగాణలో కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని, కొత్త వాహనాలు కొనే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని చెప్పారు. పాత అసెంబ్లీ బిల్డింగ్లోనే కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయన్న రేవంత్, ఇప్పుడున్న అసెంబ్లీలోనే శాసనసభ జరుగుతుందన్నారు. అసెంబ్లీ, మండలి, పార్లమెంటు తరహాలో ఒకే క్యాంపస్లో ఉంటాయి. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న ఖాళీ స్థలంలో తన క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపడతామని సీఎం తెలిపారు. ప్రజాభవన్లో ఇంకో బిల్డింగ్ ఉండగా అది ఇంకో మంత్రికి కేటాయిస్తామని చెప్పారు. మంత్రి సీతక్కకు కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రాయదుర్గ నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదన్న రేవంత్, మరో రూట్లో మెట్రో ప్లాన్ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12-13 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదన్న రేవంత్, శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టోటల్ గా డీటెయిల్స్. అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ పరిసరాలన్నీ ఆయన బై వాక్ నడుస్తూ పరిశీలించిన నేపథ్యంలో కొత్త భవనాన్ని శాసనమండలి కోసం నిర్మిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. మీడియాతో చిట్చాట్లో ఎలాంటి మండలి కోసం ఎలాంటి కొత్త భవనాన్ని నిర్మించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలోనే అసెంబ్లీ కొనసాగుతుంది, శాసనసభ కొనసాగుతుంది. ఇక శాసన మండలికి వచ్చి ప్రస్తుతం జూబ్లీ హాల్లో శాసన మండలి కొనసాగుతూ వస్తుంది గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి. అయితే దాన్ని ఈ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న పాత అసెంబ్లీ భవనం, అంటే ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీగా కొనసాగిన భవనం, నిజాం కాలంలో నిర్మించిన భవనం, అక్కడనే అసెంబ్లీ శాసనమండలిని కొనసాగిస్తామని చెప్పి చెప్పడం ద్వారా ఎక్కడ శాసనమండలికి కొత్త భవనాన్ని నిర్మించడం లేదన్నది చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దీంతో అసెంబ్లీ, శాసనమండలి, శాసనసభ రెండు ఒకే ప్రాంగణంలో జరుగుతాయి. ఇది కొంత అధికారులకి అనుకోండి, మంత్రులకి అనుకోండి, సిబ్బందికి అనుకోండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది పార్లమెంట్ తరాలు అన్నది ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక ప్రజాభవన్కి సంబంధించి కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. ప్రజాభవన్లో ప్రస్తుతం ప్రజావాణి కార్యక్రమం అక్కడనే కొనసాగిస్తుంది. దానిలో భాగంగా దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఒక బిల్డింగ్ను కూడా నివాసంగా, డిప్యూటీ సీఎం నివాసంగా ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో ఇంకొక భవనం కూడా ఖాళీగా ఉంది. ఆ భవనాన్ని మరో మంత్రికి ఇస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక మిగతా ఉన్న భవనాన్ని అటు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి దానికోసం వాడుకుంటామని చెప్పి స్పష్టత ఇచ్చారు. ఇక కాన్వాయ్కి సంబంధించి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. సీఎం కాన్వాయ్ అన్నది దాదాపు 1.5 ఇయర్ బ్యాక్ కొత్త కాన్వాయ్ వచ్చింది. ఆ కాన్వాయ్ని ఎట్టి పరిస్థితి మార్చలేదు. అదే కాన్వాయ్లో తాను తిరుగుతాను, ఎలాంటి కాన్వాయ్ని తీసుకోనని చెప్పి కొత్త కాన్వాయ్ని ఎక్కడ పర్చేజ్ చేయనని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ అన్నది సీఎంకు క్యాంప్ ఆఫీస్ లేదు. ప్రస్తుతం గత సీఎం కొనసాగించిన క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు ప్రజాభవన్, పూలే ప్రజాభవన్గా మారింది. అక్కడనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. మరో మంత్రికి అక్కడ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు క్యాంప్ ఆఫీస్ అన్నది సీఎంకి లేదు కాబట్టి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జూబ్లీహిల్స్లో ఉన్న దాంట్లో అక్కడనే ఒక ఖాళీ స్థలంలో ఒక భవనాన్ని నిర్మించుకుంటాం, అది క్యాంప్ ఆఫీస్కు దాన్ని ఉపయోగించుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్లో ఉన్న ఎంసీహెచ్ఆర్డీ ప్రస్తుతం 33 ఎకరాల్లో ఉంది. అక్కడ ఐఏఎస్, ఐపీఎస్లకు ట్రైనింగ్ అనుకోండి, ప్రభుత్వానికి సంబంధించిన మ్యాన్ పవర్కి అక్కడ శిక్షణ కొనసాగుతుంటుంది. అయితే అక్కడ చాలా కన్వీనియంట్ ప్లేస్ ఉన్న నేపథ్యంలోనే అక్కడనే ఒక భవనాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్కు నిర్మించుకొని అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ప్రధానంగా ప్రభుత్వం శాసన మండలి, శాసనసభను ఉద్దేశించి రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. గవర్నర్ ప్రసంగానికి ఎల్లుండి ధన్యవాద తీర్మానం చేస్తూ సభ, ఇరు సభలు ధన్యవాద తీర్మానం చేయబోతున్నాయి. అయితే మరుసటి రోజు నుంచి శాసనసభ కొనసాగుతుందా లేదంటే అర్జెంట్ అవుతుందా అన్నది ఒక స్పష్టత లేని పరిస్థితి ఉంది. అయితే దీనిపై కూడా సీఎం కొంత స్పష్టత ఇవ్వడం జరిగింది. రేపు బీఏసీ సమావేశం ఉంటుందని చెప్పడం ద్వారా శాసనసభను మరో 1-2 రోజులు కొనసాగిస్తారా అన్న ఒక చర్చ అయితే మొదలైంది. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది, ఇప్పటికే ఈ వారం రోజుల నుంచి అన్ని శాఖలపైన కొంత దూకుడుగా సీఎం ముందుకెళ్తున్నారు, రివ్యూ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన ఎక్కడ అవకతవకలు జరిగాయన్న వాటన్నింటిపైన దృష్టి సారించారు. ముఖ్యంగా ధరని, అదేవిధంగా విద్యుత్ సమస్యన, లావాదేవీ కొనుగోలు జరిగిన అక్రమ లావాదేవీలు, వీటన్నింటిపైన కూడా కొంత కసరత్తు చేస్తున్నారు కాబట్టి పూర్తి డీటెయిల్స్ను సభ ముందు పెట్టి సభలో చర్చించేందుకు ఒక అవకాశంగా తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉందా అన్న ఒక చర్చ అయితే సాగుతుంది. దీనిలో భాగంగానే సీఎం రేపు బీఏసీ ఉంటుంది అని చెప్పడం వెనకాల ఇదే అర్థం ఉండొచ్చు అన్న ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి రేపు బీఏసీ సమావేశంలో రేపు గవర్నరు ఉభయ సభల ప్రసంగం, దాని తర్వాత
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వరకే శాసనసభ పరిమితం అవుతుందా, అంతవరకే బీఎస్సీ నిర్ధారిస్తుందా, లేదా బీఎస్సీ ఎజెండాను క్లియర్ చేసి మళ్ళీ ఒకటి రెండు రోజులు సభను పొడిగించే అవకాశం ఉంటుందా అన్నది రేపు బీఎస్సీ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి చాలా అంశాలపైన కొంత చర్చ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాయదుర్గం అదేవిధంగా శంషాబాద్కు ఉన్న మెట్రోను మేము నిలిపివేశామని ఇప్పటికే నిన్న కేబినెట్ సమావేశంలో ఆయన అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో దానిపై కూడా కొంత స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు అది వేయబిలిటీ కాదు, దాని ద్వారా ప్రజలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రజలకు ఉపయోగం లేదు కాబట్టి మరో లైన్లో అలైన్మెంట్ తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. థ్యాంక్ యూ.